జగనన్న ఓటు కోసం. రేపు ఎవరికి వేస్తావు ఓటు? జగనన్నకి. ఎందుకు వేస్తావు? మాకు అన్ని సహాయాలు చేస్తున్నాడు. ఏం చేశాడు చెప్పు. ఇంటికి తలుపు తట్టి పింఛను ఇస్తాడు, ఇంటికి బియ్యం వస్తాయి. ఆ సహాయం చాలు బంగారు నాయనకి, అంతకోసం వేస్తున్నాం. రెండు ఒకటి ఎంఏ ఎవరంట ఒకటి ఎమ్మెల్యే వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి, ఓటు ఎంపీకి వచ్చి విజయసాయి రెడ్డి, వీళ్ళిద్దరికి వేస్తావా? ఇద్దరు రెండుకి ప్యాన్కే వేస్తా. గోపాలయ్య, నంబూరు గోపాలయ్య, గ్రామనాథం. ఆయన చంద్రబాబు నాయుడు మీటింగ్. ఎమ్మెల్యే ఆయన అయితే కొత్తగా రావటం కదా, కనుక్కోలేకుండా పక్కన కోరు ఎమ్మెల్యే పాలన్ రెడ్డి. అది నా పేరు సుధమ్మ. ఈ ఊరేమో, అది మాకు చేయాల్సిన పనులన్నీ చేయాలా. మేము మాత్రం ఓటు తప్పకుండా వేస్తాము, మా గెలిపిస్తాం. మా ఎమ్మెల్యే పేరు మాత్రం పాలవరెడ్డి. మేము అడిగినవి మాకు ఇవ్వాలా, మేము తప్పకుండా ఓటు వేస్తాము. మేము చంద్రబాబు నాయుడుకి వేస్తాము. సైకిల్ గుర్తు చేసిన పథకాలు బాగుండేది. ఇంతకుముందు పింఛన్ డబ్బులు తీసుకోవాలంటే ఏడుకో తలమంచుకో దాయంగుండకో బస్వాయిపాలో బావల్సి వచ్చేది. ఇప్పుడు పింఛన్ డబ్బులు ఇంటికే వస్తున్నాయి, లేవగొట్టిస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళ డబ్బులు ఏదైనా కావాల్సి ఉంటే పథకాలు, ఇంతకుముందు ఆయన నాయకుడు ఇచ్చేవాడు, నాయకుడు 10 రూపాయలు తీసుకొని ఇలా 10 ఇచ్చేవాడు. ఇప్పుడు డైరెక్ట్గా జగన్ ద్వారానే మనకు పడుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డి కోపడనే ఉందా, చలపతన్న కానీ సంపతన్న కానీ ఎట్టుంటే అట్టున్నాం మేము 35 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి మొన్న ఒకరోజు ఆయన పోలం రెడ్డి వాళ్ళు వాళ్ళ కొడుకు వచ్చాడు, అయ్యా మా నాయన నువ్వు మంచి స్నేహితుడు మాకు చేయమన్నాడు. సరే నేను ప్రసన్న కుమార్ రెడ్డి రోజు వేసి ఆయనకు పోయినా. ఎందుకు పోయానంటే ప్రసన్న ఈయన పోలం రెడ్డి కొడుకు మంచోడు, బాగా తిరుగుతాడు, బాగా కృషి చేస్తాడు పైన. కానీ పోలవరెడ్డి కొడుకునే మోసం చేసి, ఒక డబ్బునే నాయకుడు పోలవరెడ్డినే కొడుకుని మోసం చేసి ఆయన పక్కకు నెట్టేసి పోలవరెడ్డి కొడుకు టికెట్ లేకుండా ఎమ్రెడ్డి ప్రశాంత్ రెడ్డికి తీసుకున్న టికెట్. అదే ఎమ్రెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు బాగా దానం చేస్తారంట, పిల్లకాయలకు బాగా డబ్బిస్తారంట, ఎన్నో పథకాలు చేస్తారంట. ఆ పథకాలేదో ఈయన కొడుకు చేయకూడదా? పోలవరెడ్డి కొడుకే చేయొచ్చు కదా, నాయన చేసేవాడు. భార్యకి ఎందుకు తెచ్చుకో టికెట్? ఒకటే చెప్తున్నా, పోలవరెడ్డి వర్గం మొత్తం మన ప్రసన్న కుమార్ రెడ్డికే ఓటేయండి. ఈ తడవ పోలవరెడ్డి వర్గానికి సీటే ఉండదు. ఎవరే ప్రశాంత్ రెడ్డిని కానీ గెలిపిస్తే ప్రసన్న కుమార్ రెడ్డికి అయింది. మన పాత స్నేహితులు పోలవరెడ్డి కానీ ప్రసన్న కుమార్ రెడ్డి కానీ మనం అంతా ఒకటే. ఎప్పుడైనా టికెట్ అంతా ఓటు మట్టుకు ఈ రెండు ఓట్లు జగన్కి అయింది. ఈ ఊరే మీటింగ్కి తిరిగి అన్ని ఇదులు తిరిగి వచ్చి ఇక్కడ కూర్చున్నా. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? మా ఎమ్మెల్యే పేరు నాకు రాలేదే. సరే, ఇప్పుడు నేను ఎవరు పిలిచారు మీటింగ్? అందరు పిలిస్తే వచ్చిన. ఎవరికి? ఆయనకే కదా, సైకిల్కి. నన్ను ఇచ్చింది నిడుగుంటపాడు. మేము ఇక్కడే ఉన్నాం. ఓటు ఎవరికి వేస్తావు? పెద్దమా జగన్కి. ఏమి ఎందుకు వేస్తావు జగన్కి? ఎందుకేమో మాకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకి వేస్తాం. అట్లా కాదులే, నీకేం లాభం పొందావు నువ్వు? అందుకు లాభం రాకపోయినా ఆయనకి, ఆయనకి వచ్చినా ఆయనకి పెన్షన్ వస్తుందా? మొన్న వచ్చిందా పెన్షన్? పోయిన నెల పెన్షన్ ఇచ్చారా? ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారా? మీరు పోయి తెచ్చుకున్నారా? బడికి ఆడికి రమ్మని మమ్మల్ని ఆడిచ్చారు అందరికి. ఏమి పంచాయతీ ఆఫీస్కి ప్రతి నెల ఇంటికి తెచ్చిస్తున్నారు కదా? ఒక ఆమె వాలంటీర్ ఉండింది, ఆమె ఇంటికే ఇచ్చేది, ఇంటికాడ. ఈసారి ఎందుకు నువ్వు పోయి తెచ్చుకున్నావు? అందరు పోయినారు, నేను ఒక్కదాన్ని. ఎందుకంట? ఆడికి రమ్మన్నారు అందరినీ. ఆమె కాదు కదా వాలంటీర్గా ఉండింది, ఆమె లేదు కదా ఇప్పుడు. అక్కడికి పోయి తెచ్చుకోవాలంటే అందరు పోతుంటే నేను కూడా పోయినా తెచ్చుకున్నా. రెండోట్లు ఎవరికి వేస్తావు? అట జగన్కి. పార్టీ గురించి వచ్చాము. సమస్య లేముంది. ఆయన జగన్ ఇల్లు ఇచ్చాడు, ఆయన కట్టిందిలే చేసిందిలే, స్థలం ఇచ్చాడు ఒక చెంటు స్థలం. ఆ స్థలం ఇల్లు కట్టేదానికి చాలటం లేదు, అసలు ఆ ఇల్లే కట్టేయలేదు.
బాడు గంటలలో ఉండి మేము మూడేసేరు రెండేసేరు కూలి చేసుకొని తినేవాళ్ళం. కడతా బాడుగులు కడతా అల్లాడుతూ ఉన్నాం ఆయన. ఏమండి మా సమస్య ఇదే కదా. ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి, అదిగో కట్టిస్తే ఇదిగో కట్టిస్తే ఇళ్ళకు కూడా ఇళ్ళు కట్టి తాళాలేసి మీ చేతికి ఇస్తామన్నారు. ఆ తా ఆయన ఇల్లు కట్టిందిరా తాళాలేసిందిరా మా చేతికి ఇచ్చిందిరా గాడే ఉండే 65,000 తీసుకున్నారు. ఈసారి ఓటు ఎవరు కాస్తావు? జగనన్నకి. ఏమ్మా ఎందుకు కాస్తావా? మాకు అన్నీ చేశాడు, మా పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు, మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నాడు, యూనిఫామ్ ఇచ్చాడు, అన్నీ సహాయం చేస్తున్నాడు, రైతు భరోసా ఇచ్చాడు, మాకు ఆసరా వేసాడు, అన్నీ జగన్ ఇస్తున్నాడు. జగన్ అన్న అత్తగారిది ఊరే అమ్మగారిది ఊరే నాయన. గ్రామతో నాయన మరి నాయన కోసం చంద్రబాబు నాయుడు. ఇంతకు ముందు నాకు ఒళ్ళు బాగలేదు సార్. అప్పుడు 5 సంవత్సరాల క్రితం నా కాలు చెయ్యి బాగలేదు. అప్పుడు హాస్పిటల్లో ఉన్నా, అప్పుడు నా మా ఇంటికి ఊరు వచ్చేది లేదు, అప్పుడు కరోనా ఉందని నా కాలు చెయ్యి అప్పుడు బాగలేదు 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఒక రోగను మాతమ్మ దర్వాల నడుస్తున్నాను. ఆయన చంద్రబాబు నాయుడు మీటింగ్కి ఆయనకే సైకిల్కే నా ఓటు. ఏ ఊరమ్మా మీద? మాకు బసాయిపడం. ఈసారి ఓటు ఎవరు కేస్తా? ఆయనకే కదా జగన్. నీకేం చేశాడు జగన్? మాకు పింఛన్ ఇస్తుండే ఇస్తుండే. ఇక నా అయ్యే గారు నాయన మాకు ఇస్తాడు పెన్షన్. రోజు ఇంటికాడికి వచ్చి నెల నెల మా ఇంటికే ఇచ్చిపోతుంది. మన గుండె పడం పోయినా నాయన ఎండలో నడిచా. ఎందుకు పోయారు? చంద్రబాబు నాయుడు ఈయనలేదు అంట ఆయన. అందుకని గుండె పడం పోయినాం ఎండలోనే. ఈసారి ఓటు ఎవరు కాస్తావు? ఆయనకే కదా ఆయన ఊరికి. జగన్కే కదా ఆయన ఊరికి. ఈసారి ఓటు ఎవరు కాస్తారా? ఏమి బతికిస్తారా? ఏమిచ్చి బతికిస్తారా? జగన్ కేస్తారా? ఇంకా ఏం చేశాడు? మీకు ఏం చేశాడంటే నడవలేకపోతే దీని ఇంటికి పంపించాడా? పింఛన్ పంపించాడా? మొన్న డబ్బులు తెచ్చుకోలేక నాయనకు తంటాం వాడు దానికి దాయిగుంటకు పోలేక అవన్నీ ఇల్లు చేరుస్తున్నా. ఆయన కేక మేము ఎవరు చేస్తాం? మేము వేసే జగన్కే. మేము వేసే జగన్కి మాకు డబ్బులు ఇనే నీ పని. మేము వేసే జగన్కే. వాళ్ళు కొంతమంది ఆయన అజ్జేయుడు ఇజ్జేయుడు అన్నా కానీ ఆయన డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్కే వేసేది. మేము వేసేది ఆయనకే చెప్పు జగన్. మేము ఎంత తంటాలు పడ్డాము వాళ్ళకి. ఇప్పుడు ఏడు తోట నడవలేక ఇక్కడ కూర్చున్నాం. మా పరిస్థితి ఏందా? ఆయన ఉంటేనే ఆ పింఛన్ పొడిసిరిస్తుంటే ఎట్టో కట్ట ముసిడోళ్ళం అవు పడక నాకు అసలు కళ్ళు అవ్వడం అన్నాడు బాటానికి. నేను ఆ దాన్ని పడిపోతే నన్ను ఎవరు చూస్తారా? ఆయన అన్ని ఇంటికి బియ్యం పంపిస్తుండో మొత్తం పంపిస్తుండ వేసే జగన్కి. అర్థమైందా? జగన్కే. ఈసారి ఓటు నీ ఓటు ఎవరికా? నీకు జగన్కే నేను వేసేది. ఏమట్ట అంతే? చంద్రబాబుకి ఇవా? చంద్రబాబుకి ఇవా? చంద్రబాబు నాయుడు ఏమేమి చేస్తుండ అన్ని తెలుసు. జగన్ ఏం చేశాడు నీకు? అన్నీ చేశాడు. ఏందో చెప్పు. అన్నీ నీవు వాళ్ళు పింఛను ఇచ్చాడు, అన్ని ఆయన ఇస్తున్నాడు. అందుకని ఈసారి నీ ఓటు జగన్కే. ఎవరికే? మేము మారం. ఎప్పుడు మారం? ఎప్పుడు? అయ్యా నల్ల నల్లపండు రెడ్డి ఆయన ఆయన కూడా మాకు ప్రాణ స్నేహితుడు. అదే సార్, మాకు ఇల్లు వాకిళ్ళు ఇచ్చారు, అది కట్టిందిలా చేసిందిలా ఇళ్ళకి తాళాలు వేసి ఇస్తామన్నారు, అవి వస్తుంది. మా రోడ్లు వేస్తామన్నారు, అది వస్తుంది. మంచి నెలకు కూడా మాకు సాగు అయిపోతుంది అవతల ఊళ్ళు. అదే ఎన్టీఆర్ కాలనీలో ఈ జగన్ వస్తే మీకు అన్నీ ఇస్తామన్నారు. 18,000 వేశారు కానీ అంతకు 2 నెలల ధరలు పెంచి మొత్తం లాగేశారు. పోయినసారి ఆయనకి కదేసింది ఆ జగన్కి. ఇదేంది ఫ్యాను? నా పేరు సుమంత్ అండి.
నేను నా ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తాను, ఫ్యాన్ గుర్తుకి వేస్తానండి. కోవూరు నియోజకవర్గం ప్రసన్నకుమార్ రెడ్డి బాగా అభివృద్ధి చేశాడు. జగనన్న అన్ని పథకాలు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి పేదలందరికీ పథకాలు అంది, అందరికి అందాయి. సో నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలనుకుంటున్నాను. మా ఇంట్లో రైతు భరోసా, విద్యా దీవెన, ప్రతి ఒక్కరికి విద్యా దీవెన అందింది, రైతు భరోసా అందింది. 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి వాళ్ళకి అందింది పింఛన్. మా తాతకి పింఛన్ ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళిస్తే పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ బాగా అభివృద్ధి చెందుతారు. విద్యార్థులకి, యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈసారి ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాను.